पहले मेरे कॉलेज में आ चुका हूँ, तो मेरा कॉलेज का नज़ारा कुछ ऐसा है। अभी यही लास्ट हिंदी में है, हमका सारा तेलुगु में होगा। आप लोग एंजॉय कीजिए तेलुगु में व्लॉग्स, फर्स्ट तेलुगु व्लॉग है मेरा। सो आंध्रा जनालो एट्लुन्नारो, मुझे आदित्य कॉलेज सेकंड कैंपस। ए कौशिक बॉय, డెకరేషన్ అలా చేశారా మన వాళ్ళు? అవ ఫుల్ పోరీలు పోరీలు. నేను ఈరోజు కూడా వేస్తున్నారా? ఇంకా అక్కడ రాలేదు బాబు. మంచి ఎస్ఆర్కే మంచి మూడ్లో ఉన్నావు. ఇక్కడ చాలా మంది అదే. సో ఇక్కడ ఏదో ప్రెజరెంట్ చేస్తున్నారంట, వెళ్ళి చూద్దాం ఒకసారి. ఏదో కొత్త కొత్తగా పెడతారు మా వాళ్ళంతా, ప్రెజరెంట్లు అంటున్నారు ఏదో అంటున్నారు. ఏదో ఇవ్వలేదు అనవసరం అనిపించింది. సో చూద్దాం ఒకసారి ప్రెజరెంట్ అంటే ఏదో ఈవెంట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల మొత్తం హడావుడి హడావుడిగా ఉంది. ఇటు సైడ్ నుంచి మీకు చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుందో, ఆదిత్య కాలేజ్ వేరా అంటే ఎలా ఉంటుంది. సో చూసారు కదా మొత్తం, ఇంకా గేమ్స్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి దీనిలోనే. మా క్లాస్ రూమ్ కరెక్ట్గా అటువైపే, కానీ గేమ్స్ కోసం తీసేసుకున్నారు ప్రస్తుతం. ఇది మా బ్లాక్. జాగ్రత్త జాగ్రత్త బాబు. నమస్తే. నాకు తెలియదన్న, నాకు తెలియదన్న కృష్ణగడ ఎక్కడ. మా క్యాంపస్ టాప్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో టాప్ ఫ్లోర్ నుంచి మొత్తం జనాలు ఎలా ఉన్నారో చూడండి. హ్యాపీ బర్త్డే సంతోష్ బ్రో. కలర్ఫుల్ గా అందరూ కాలేజ్ సర్కే బ్రో. ఎలా ఉంది లేదా? ఘాటు బాబాయ్ ఘాటు బాబాయ్ ఏంటి బాబాయ్ అంత సీరియస్గా చేస్తున్నావు? నువ్వే కదా కలిపెట్టి కాలేజ్కి. సో ఇప్పుడు మీ అందరికీ నా క్యాంటీన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాల్ వన్ క్యాంటీన్ ఇది. సో వెనకాల ఉన్నది గ్యాలరీ, ఇవంతా క్యాంటీన్స్ అన్నమాట. ఫస్ట్ క్యాంపస్ సెకండ్ క్యాంపస్ అన్ని క్యాంపస్కి దగ్గరగా ఉన్న క్యాంటీన్ ఇదే. ఇక్కడ వచ్చాక ఇంకా బుక్ స్టోర్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి.
సో సగం దూరం క్యాంటీన్, సగం ఇంకా బుక్ స్టోర్స్. జరాక్స్లు బిడ్డలు బాబు. సో ఇది ఫుట్బాల్ క్యాంటీన్ 2. ఫుట్బాల్ చేపలో ఉంటుంది తన్నలేం కానీ. సో ఇందాక చెప్పాను కదా గ్యాలరీ అని. సో దిస్ ఈస్ ద గ్యాలరీ. బస్సులు ఇక్కడ ఉంటాయి. బస్ గ్రౌండ్ ఇది, ఫుట్బాల్ గ్రౌండ్ని గ్యాలరీగా మార్చారు. బస్ గ్రౌండ్లో మార్చారు, సారీ. ఫ్లాష్ మాబ్ ఒకటి ఉంది, డెఫినెట్లీ కవర్ చేస్తా. సో అప్పటిదాకా సాధారణ దగ్గర వెళ్దాం ఒకసారి, ఏం చేస్తున్నాడో చూద్దాం. అన్నా ఏంటి మొత్తం ఈరోజు శాన్మెంట్లో తయారై వచ్చో? ఏం లేదన్నా. అన్నా చెప్పన్నా, ఇలా హ్యాండ్సమ్గా మారాలంటే ట్రిక్స్ చెప్పు కొంచెం. ఏమంటే మీరు చెప్పాలి అలాంటి మాకు స్టైల్గా క్యాప్ పెట్టేసి. ఇదిగో నువ్వే పెట్టుకున్నా, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు. అందరి కన్నా మిస్ అయిపోతున్నాను. నీ కన్నానా అందగాడివి మాకు, మా క్యాంపస్కి అందగాడివి నువ్వు. మీరా ఆవారా ఎన్ని సార్లు షేర్ చేశాను తెలుసా? నాన్ సిఆర్టీ గ్రూప్ లో బోల్ సార్లు షేర్ చేశాను, నీకు కూడా షేర్ చేశాను. థర్డ్ క్యాంపస్ లోపలికి వచ్చాను. ఇక్కడ ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ ఏం లేదు. ఇక్కడ మొత్తం కాదు, మా క్యాంపస్ లో. ఇప్పుడే రిఫ్రెష్ లైబ్రరీకి వచ్చి కూర్చున్నాను. మొత్తం తిరిగేసి కాలేజ్ ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వగానే పెడతాను. సో ఇక్కడ పేపర్ ప్రజెంటేషన్ అనేది చేస్తున్నారు అందరూ స్టూడెంట్స్. లోపలికి వెళ్ళాం మేము, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పోకి వెళ్దాం. సో పేపర్ ప్రజెంటేషన్ ఒకటే ఇక్కడ పెట్టినట్టున్నారు. సో లెట్స్ సీ. వీళ్ళంతా ట్రెజర్ హంట్ గురించి వెతుకుతున్నారు, చేతిలో క్లూ పేపర్స్ పెట్టుకొని అందరూ జూనియర్స్ అందరూ. సో క్లూస్ వెతికి పైన సబ్మిట్ చేయాలన్నమాట. పైన ఇందాక పొద్దున్న చూసాం కదా, సో దానిలో సబ్మిట్ చేయాలి. సో అందరూ అదే క్లూస్ గురించి వెతుకుతున్నారు, ఎక్కడా ఎక్కడా అని. డిజిటల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నారు రూమ్లో, ఇందాక మిస్ అయిపోయాం అది. సో ఇందాక కింద కింద రూమ్స్ లో డిజిటల్ క్విజ్ ఉంది. సో వెళ్దాం. ఇది యాక్చువల్లీ మా ఫ్లోరే. ఇది ఫోటోగ్రఫీ ఏదో ఉందంట, చూద్దాం వెళ్ళి. I came here to party, I'm not gonna lie. So call up somebody, cause I ain't got the time. Nah, nah, I'm feeling myself in the best way. Down sunset.